Hello everyone, welcome back to Solid Movie Stuff. Thank you for choosing and watching this video. So, content log will pada. So, KGF Chapter 2 end credit scenes ki, Chapter 1 ki and 3 years skip chesina time ki and amma kichina maat ki and amma cheppina maat ki links enti anedi ee video lo discuss chesam. So, inka chala details ni wide ga maatladabothunnam. And especially KGF Chapter 2 end credit scene gurinchi maatladabothunnam. Ide ee video lo main ga undabothundi. So, don't miss this video. So, idi miss aithe meeru chala details miss avutaru. And spoiler alert ante KGF Chapter 2 inka chudani vaaru unte please ee video ఇక్కడే ఆపేయండి ఎందుకంటే కేజీఎఫ్ చాప్టర్ 2 లోని కీ పాయింట్స్ గురించి ఇందులో మాట్లాడబోతున్నాం సో ఆ మూవీ చూడకపోతే మీకు ఆ కిక్ పోతుంది సో గెట్ రెడీ అండ్ మూవీలోకి వెళ్తే కథ సుఖాంతంగా రీనా చనిపోవడం అండ్ రాకీ బంగారం మొత్తం షిప్ లో పెట్టుకుని యుఎస్ఏకి ఇండోనేషియాకి అండ్ ఆల్సో ఇండియన్ నేవల్ టీమ్ కి తన ఎగ్జాక్ట్ లొకేషన్ ని పిన్ పాయింట్ గా వాళ్లకు తెలియజేస్తాడు అండ్ కట్ చేస్తే షిప్ పేలిపోతుంది రాకీ చనిపోతాడు అని మనకు చూపిస్తాడు బట్ ఇక్కడ చాలా మంది అనుకునేది రాకీ ఇంకా ప్రాణాలతోనే ఉండి ఉంటారు అక్కడికి అతన్ని టీమ్ వచ్చి ఆక్సిజన్ పెట్టి తీసుకువెళ్ళొచ్చు లేదా తనకు రీనా గుర్తుకు రావచ్చు అండ్ అమ్మ మాట గుర్తుకు వచ్చి తనే పైకి వచ్చేయచ్చు అని అనుకుంటూ ఉంటారు బట్ అది నిజం కాకపోవచ్చు అఫ్ కోర్స్ రాకీ ఒంటి మీద రక్తం కారినట్టు మనకు కనబడదు కేవలం గోల్ తో పాటు బాడీ మునిగిపోయినట్టుగా నీటిలో మునిగిపోయినట్టుగా చూపిస్తారు కట్ చేస్తే మనకు ఎండ్ క్రెడిట్స్ లో 16 కంట్రీస్ ఇంక్లూడింగ్ యుఎస్ఏ లో కూడా క్రైమ్ చేశాడు అని రిపోర్ట్ వస్తుంది అండ్ పర్టికులర్ గా యుఎస్ఏ లో లాస్ట్ 3 ఇయర్స్ అంటే 1978, 1979 అండ్ 1980లో తను చేసిన క్రైమ్ని ఒక ఫైల్గా తయారు చేసి సిఐఏ ఆఫీషియల్ రమికేసేన్ దగ్గరకు తీసుకువస్తాడు సో దాన్ని క్షుణ్ణంగా వెరీ కేర్ఫుల్గా పరిశీలించమంటాడు సో అలా చెప్పి వెళ్ళిపోతాడు సో ఎండ్లో రమికేసేన్ ఆ ఫైల్ని ఓపెన్ చేయబోతుంది అండ్ అదే టైంలో ఆ న్యూస్ ఛానల్లోని ప్యూన్కి కేజీఎఫ్ చాప్టర్ 3 రఫ్ ఎడిట్ బుక్ దొరుకుతుంది సో అక్కడితో మనకు మూవీ ఎండ్ అయిపోతుంది సో ఇక్కడ మూవీ మాత్రమే ఎండ్ అవుతుంది బట్ స్టోరీ కాదు సో అసలైన స్టోరీ అప్పుడే మొదలవుతుంది అదే లాస్ట్ 3 ఇయర్స్ లో రాకీ బాయ్ ఆ 16 కంట్రీస్ లో ఏం చేశాడు మరీ ముఖ్యంగా యుఎస్ లో ఏం చేశాడు అండ్ మెక్సికోలో ఏం చేశాడు అనేది సో ఇంతకు ముందు అమ్మ మాట నెరవేర్చాడా అని మాట్లాడుకున్నాం సో మనకు మూవీలో ఎప్పటి నుండో వస్తున్న థీమ్ దునియా అండ్ ప్రపంచంలో ఉన్న బంగారం మొత్తం నీ కోసం తీసుకొస్తానమ్మా అనడం సో ఆ చనిపోయిన అమ్మ కోసం బంగారాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు ఎక్కడ దాచినా మనుషుల క్రూర బుద్ధి ఆ బంగారం పైన ఆశ పడేలా చేస్తుంది సో అలా బంగారాన్ని లాగేసుకుంటారు దోచేసుకుంటారు అండ్ పంచేసుకుంటారు అదే సముద్రంలో అయితే అప్పుడున్న టెక్నాలజీకి ఆ బంగారం ఎవరూ తీసుకోలేరు సో ఇక్కడ ఈ లైన్ ని పాస్ చేసి వేరే టాపిక్ లోకి వెళ్దాం బట్ ఇప్పుడు చెప్పింది ఖచ్చితంగా మర్చిపోకండి సో ఇంకొక విషయం ఏంటి అంటే అదే అమ్మ చెప్పిన మాట ఏది అమ్మకిచ్చిన మాట కాదు అమ్మ చెప్పిన మాట కేజీఎఫ్ చాప్టర్ 1 లో ఎక్స్ప్లెయిన్ వీడియోస్ లో మాట్లాడుకుందాం అమ్మకిచ్చిన మాట అండ్ అమ్మ చెప్పిన మాట అని సో ఆ వీడియోస్ ఎవరన్నా చూడకపోతే చూసేయండి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను అండ్ ఎండ్ స్క్రీన్ లో కూడా కేజీఎఫ్ కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి డోంట్ మిస్ ఇట్ సో ఇక్కడ కేజీఎఫ్ 2 లో అమ్మ చెప్పిన మాట అంటే రాకీ చిన్నప్పుడు వాళ్ళమ్మను ఇలా అడుగుతాడు అమ్మ సముద్రం ఎందుకలా మెరుస్తుంది అని అప్పుడు వాళ్ళమ్మ సముద్రం అడుగున బంగారం ఉంది నాన్న సో అందుకే అలా మెరుస్తుంది అని చెప్తుంది ఆ తల్లి అలా పెద్దైన తర్వాత తనకు తెలుసు తన తల్లి తనకు అలా చెప్పింది అది నిజం కాదు అని అదే సముద్రం అడుగున బంగారం ఉంటుంది కాబట్టి సముద్రం మెరుస్తుంది అని సో అక్కడ పడుతుంది మన రాకీ బ్రెయిన్ లో బీజం అదే ఆ ఐడియా బంగారాన్ని నేల మీద దాచిపెట్టాలి కాకపోతే ఆ నేల కొన్ని వేల అడుగుల లోతులో ఉండాలి అదేను అది సముద్రంలో ఉండాలి అని ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళి తీసేంత టెక్నాలజీ అప్పటికీ ఏ కంట్రీకి లేకపోవచ్చు ఒకవేళ యుఎస్ఏ కంట్రీకి ఉన్నా దాన్ని వాళ్ళు తీయలేరు ఎందుకంటే దానికి ఒక చిక్కుముడి ఉంది సో దానికంటే ముందు గాయ్స్ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి రెండింటికి సేమ్ ఐడి @SolidMovieStuff అండ్ మీలో చాలా మంది వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో అది తెలుసుకోవాలి అంటే మనం మళ్ళీ కేజీఎఫ్ చాప్టర్ 1 లోకి వెళ్ళాలి సో అందులో మన ఆనంద్ వాసిరాజు స్టోరీని దీపా హెగ్డేతో చెప్తూ 1978లో అమెరికాకి సోవియట్ యూనియన్కి అంటే ఇప్పటి రష్యన్ కంట్రీకి గొడవ ముదిరి అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలాగా జరుగుతుంది సో అప్పుడు ఒక్కసారిగా బంగారం విలువ అమాంతం ప్రపంచం మొత్తం పెరిగిపోతుంది సో అదే సంవత్సరంలో మన రాకీ బాయ్ గర్లను చంపేస్తాడు ఏకఛత్రాధిపతి అవుతాడు అంటే కింగ్ ఆఫ్ కేజీఎఫ్ సో అలా తనకు అనుకోకుండా సెక్టర్ 3/9 గురించి తెలుస్తుంది అండ్ మిగతా మైన్స్ కూడా వెలికి తీస్తాడు
25 ఏళ్లలో సూర్యవర్ధనుడు ఎంతైతే బంగారాన్ని తీస్తాడో రాకీ కేవలం దాన్ని 2 ఏళ్లలో తీసేస్తాడు. అలా ఎందుకు తీస్తాడో తెలుసా? సో దానికంటే ముందు ఇంతకుముందు మనం మాట్లాడుకుందాంగా, ఆ సముద్రంలో ఆ బంగారాన్ని పడేస్తే ఎవరు తీయలేరు అని, దానికి రీజన్ ఏంటో చెప్తానన్నానుగా. సో ఆ రీజన్ ఏంటి అంటే చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ అత్యంత కష్టమైంది. ఇయర్ 1978 కి వచ్చేసరికి ప్రపంచంలో చాలా జరుగుతాయి. అంటే అకార్డింగ్ టు కేజీఎఫ్ వర్షన్ ఆర్ స్టోరీ ఆర్ కేజీఎఫ్ వర్స్, అమెరికాకి రష్యా అప్పటి సోవియట్ యూనియన్ కి గొడవలు అది కాస్త సద్దుమణుగుతాయి, అంటే ఎలాగోలా ఆగిపోతాయి. అండ్ అప్పటికే 1940s లో అమెరికా జపాన్ మీద న్యూక్లియర్ బాంబ్ ని ప్రయోగించింది. అండ్ ఆధిపత్య ధోరణిలో యుఎస్ఏ ఉంది. సో 1978 లో రెండు పెద్ద కంట్రీస్ కి గొడవలు జరిగి మారక విలువల వద్ద కరెన్సీ కాదు బంగారం అని బంగారం పైన నమ్మకం పెరిగి ప్రపంచంలో బంగారం విలువ అమాంతంగా పెరిగిపోతుంది. సో అప్పుడే వరల్డ్ వార్ 3 సోవియట్ యూనియన్ రష్యాకి అండ్ అమెరికాకి మధ్య జరగాల్సింది ఆగిపోతుంది. సో అలా ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంటుంది. సో ఆ తర్వాత మన రాకీ బాయ్ యుఎస్ఏ వెళ్తాడు, అది వేరే విషయం, మన చాప్టర్ 3 డీటెయిల్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ వార్ జరిగిపోయి ఆగిపోతుంది అని అందరికీ తెలుస్తుంది, అంటే ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది అండ్ రాకీకి కూడా తెలుస్తుంది. సో అందుకే తన దగ్గరున్న మొత్తం బంగారాన్ని కంటైనర్స్ నిండా నింపుకొని ఆ పెద్ద షిప్ లో లోడ్ చేసుకుని అమెరికా ఇండియా ఇండోనేషియా కంట్రీస్కి తన షిప్ ఇల్లీగల్గా వాళ్ళ కంట్రీస్కి వస్తుంది అనే సమాచారాన్ని పంపిస్తాడు. ఏది తను ఎగ్జాక్ట్గా ఇంటర్నేషనల్ వాటర్ బోర్డర్స్ దగ్గరకు ఇంకొద్దిసేపట్లో వెళ్తున్నాడు అనేలోపు ఆ మెసేజ్ని వాళ్ళకు పంపిస్తాడు. సో దగ్గరలో ఉన్న పెట్రోలింగ్ ఆర్మ్డ్ అంటే ఆయుధాలు కలిగిన షిప్స్ అక్కడికి వస్తాయి, ఎందుకంటే వాటర్ బోర్డర్స్లో కూడా ఆ కంట్రీ షిప్స్ పహరా కాస్తూ ఉంటాయి. సో వాళ్ళకు ఐడియా ఉంటుంది అది మన కంట్రీ బార్డరా లేక వేరే కంట్రీ బార్డరా అని. సో 3 కంట్రీస్ని ఒకే చోటుకు వచ్చేలాగా చేసి తన షిప్ని ఇండియన్ నేవీ షిప్ వైపుకు వెళ్లేలాగా చేస్తాడు. అలా చేస్తే మన కంట్రీ నేవీ షిప్ దాన్ని పేల్చేస్తుంది అని రాకీకి తెలుసు. అండ్ బార్డర్ దాటితే ఆ పక్కనే ఉన్న అమెరికన్ వాటర్ ఆర్ ఇంటర్నేషనల్ వాటర్ అవ్వచ్చు అండ్ ఇండోనేషియా బార్డర్ కూడా అవ్వచ్చు. సో ఆ బార్డర్ దాటితే వాళ్ళు కూడా పేల్చేస్తారు. సో రాకీ ఆ షిప్ పేలిపోయి ఎగ్జాక్ట్గా బార్డర్లో ఆ బంగారం మొత్తం స్ప్రెడ్ అయి పడిపోతే ఆ కంట్రీస్ ఏవి ఆ బంగారాన్ని ముట్టుకోలేవు. సో దానికి రీజన్ ఆ కంట్రీస్కి ఉన్న ఒప్పందాలు, ఇంటర్నేషనల్ బార్డర్లో ఏ కంట్రీస్ ఎలాంటి పనులు చేయకూడదు అనేది. దానికి ఆ 3 కంట్రీస్ ఒప్పందం ప్రకారం అనుకుని ఆ బంగారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, లేదా అది ఎవరూ తీయకూడదు. ఒకవేళ ఏదన్నా కంట్రీ సాహసించి ఎవరికీ తెలియకుండా ఆ బంగారాన్ని తీయడానికి ప్రయత్నిస్తే మిగతా కంట్రీస్తో వాళ్లకు ప్రాబ్లం వస్తుంది, మేబీ వరల్డ్ వార్ 3 కూడా రావచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఏదో 1 టన్ను 20 టన్నుల బంగారం కాదు, కొన్ని 100 టన్నుల బంగారం ఆ షిప్లో ఉంది. సో మట్టిని మైన్స్ నుండి తీసి ప్యూర్ గోల్డ్గా చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం, బట్ ఆ గోల్డ్ని ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంది అంటే సో ఆ గ్రీడినెస్ ఆ కంట్రీస్కి ఖచ్చితంగా ఉంటుంది. సో రాకీ ఆ విషయాన్ని పసిగట్టి ఆ కంట్రీస్ని అక్కడికి వచ్చేలాగా చేస్తాడు. అండ్ ఆల్సో రాకీ ఆ కంట్రీస్లో చాలా క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తాడు. సో అందుకే ఆ కంట్రీస్ రాకీని పట్టుకోవడానికి ఆ బార్డర్స్ దగ్గరకు వస్తాయి, బట్ అది ఇంటర్నేషనల్ వాటర్స్. ఒకవేళ యుఎస్ఏ నేను గొప్ప అనిపించుకోవడానికి ఆ షిప్ని ఆ షిప్లో ఉన్న మెటీరియల్స్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఇండియాతో గొడవలు అయిపోతాయి అండ్ ఇండియాకి సోవియట్ యూనియన్ సపోర్ట్ దొరుకుతుంది అండ్ మళ్ళీ అది వరల్డ్ వార్ 3గా మారుతుంది. సో దాన్ని మిగతా కంట్రీస్ సపోర్ట్ చేయవు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక క్రిమినల్ గురించి వారా అని ఎవరు రిస్క్ చేయరు, అండ్ పైగా అది 20,000 అడుగుల డెప్త్లో ఉంది, ఖర్చుతో కూడుకున్న రిస్క్ వ్యవహారం కాబట్టి ఆటోమేటిక్గా అక్కడికి వచ్చిన కంట్రీస్ ఆ బంగారాన్ని ముట్టుకోలేవు. సో రాకీ అంతలా ఆలోచించి తన తెలివిని చనిపోయిన తర్వాత కూడా ప్రదర్శించాడు, అంటే తన అమ్మ చెప్పిన మాటను నిజమయ్యేలా ఆ సముద్ర గర్భాన బంగారాన్ని కలిపేస్తాడు, ఎందుకంటే సముద్రం అడుగున బంగారం ఉంటే సముద్రం మెరుస్తుంది కాబట్టి. అండ్ తన తల్లికిచ్చిన మాట నెరవేరుస్తాడు, అంటే ఆ దునియాని శాసిస్తాడు అండ్ ప్రపంచంలో ఉన్న బంగారం మొత్తం మన రాకీ తీసుకువచ్చి ఇండియాలో పెడతాడు. సో దానికోసం 16 కంట్రీస్లో క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తాడు, తనతో తన తల్లి సరదాగా చెప్పిన మాటను అదే సముద్రం మెరవడాన్ని నిజం చేస్తాడు. అండ్ ఫైనల్గా ఒక కింగ్ లాగా కాదు, కింగ్ అండ్ కింగ్ మేకర్ లాగా రాజసంగా చనిపోతాడు. అండ్ సలార్కి ఈ మూవీకి లింక్స్ ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఏమై ఉంటాయి, ఆర్ ఒకవేళ లేకపోతే ఎందుకని ఉండవు అనే క్వశ్చన్స్ అండ్ డౌట్స్ని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడతో ఆపేయాల్సి వస్తుంది. అండ్ డీటెయిల్గా కేజీఎఫ్ చాప్టర్ 3 స్టోరీ లైన్ని మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం, అది మన స్టైల్లో. సో మీరు ఎక్స్పెక్ట్ చేయని కొన్ని డీటెయిల్డ్ అనాలిసిస్ ఆ వీడియోలో చెప్పేస్తాను. అఫ్ కోర్స్ బుల్లెట్ పాయింట్స్ రెడీగా ఉన్నాయి, బట్ డీటెయిల్గా మన స్క్రిప్ట్ని రాసుకొని ఒక పవర్ఫుల్ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా ప్లీజ్ షేర్ చేయండి, అండ్ లైక్స్ ఎంత ఎక్కువ కొడితే అంతే ఎక్కువ మంది మన వీడియోని రీచ్ అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ మాత్రం ప్లీజ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ.